నాకు ఇప్పటి నుంచి కాదు చాలా దాంట్లో హెల్త్ బాగుంటుంది బాబు అమ్ముకొని హెల్త్ బాగా చేస్తుంటే సతాయిస్తుండ ఎస్పీఎస్సీని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మమ్మల్ని అక్రమంగా పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేయడం పొద్దునుండే మా కోసం ఉండడం అనేది శోచనీయం. ముఖ్యంగా ఎస్పీఎస్సీ కమిటీ సభ్యులైన జనార్దన్ రెడ్డి గారు అండ్ టీం వాళ్ళందరినీ సస్పెండ్ చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పి చెప్తున్నాం. కొత్త కమిటీని ఎన్నుకోకుండా మళ్ళా పాత కమిటీతోటే మళ్ళీ పరీక్షలు నిర్వహించడం అనేది వాళ్ళు మళ్ళా దొంగ చేతికే తాళాలు అప్పేపినట్టుంది. నిరుద్యోగుల్లో ఒక డౌట్ అనేది ఉంది. ఆ డౌట్ను మీరు క్లారిఫై చేయకుండా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అసలు మళ్ళీ అమ్ముకుంటారా లేకపోతే నిజాయితీగా నిర్వహిస్తారా అనేది కూడా వాళ్ళకు మీరు ప్రక్షాళన చేసి వాళ్ళకు తెలియజేయాలి. ముఖ్యంగా దొంగను కొండను తవ్వి ఎలకను పట్టే విధంగా మీ సిట్ విచారణ అనేది ఉంది. మీరు ముఖ్యంగా ఇది సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేపట్టాలి. అలాగే అభ్యర్థులకు 100,000 రూపాయల చొప్పున పారితోషికం కల్పించాలని చెప్పి యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిండు నిదర్శనమే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ. ఈనాడు మా నాయకులు రాష్ట్ర నాయకులు శివశలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము జగిత్యాల పట్టణంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకత్వంలో ఇలా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేవలం ఈనాడు ఏ ప్రాంతం ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా వాళ్ళ ప్రాంతంలో విద్యార్థులు లేరా,
వాళ్ళ ప్రాంతం నుంచి విద్యార్థులు హైదరాబాద్లో ఎంతోమంది హాస్టల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి హాస్టల్ ఫీజు పంపిస్తే ఇలా వారు టీఎస్పీఎస్ ప్రిపేర్ అయిన సందర్భాలు గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ ఎమ్మెల్యే కూడా దీనిపైన కనీసం ప్రెస్ మీట్ పెట్టలే, ఏ ఎమ్మెల్యే కూడా దీనిపైన ఖండించలే, ఏ ఎమ్మెల్యే కూడా ఇలా మంత్రులకు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ ఐటీ శాఖ మంత్రులకు కానీ వారికి వివరణ ఏమని సార్ మరి దీనిపైన కొద్దిగా దృష్టి పెట్టండి అని చెప్పి ఏ ప్రెస్ మీట్లో అయ్యలే. కేవలం వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ పార్టీకి సంబంధించి అంశాలు మాట్లాడడం, అదేవిధంగా పెద్ద మంత్రులకు ముఖ్యమంత్రులకు డోలు కొట్టడం, అదేవిధంగా భజన చేయడం తప్ప విద్యార్థుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఇలా మా నాయకుడు శివసేన రెడ్డి గారు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా ఏ విద్యార్థి అయితే విద్యార్థి తలుసుకుంటే ఈ బీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీలైనా కానీ విద్యార్థి లోకం ఒకసారి తిరగబడ్డదంటే పార్టీలు కూడా గంగలవుతాయి, మీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఉసురు మీకు కప్పల్సిన తగ్గుతుంది. ఇలా రికార్డుతో డొక్కాడని ఎంతోమంది కుటుంబాల నుంచి ఇవాళ ఎస్ఐలు సీఐలు డిఎస్పీలు ఎస్పీలు ఎవరి ఉన్నారంటే ఆనాటి ప్రభుత్వాల యొక్క ఒక ఆనాటి ప్రభుత్వాల యొక్క మంచితనం. ఇవాళ ఈ ప్రభుత్వంలో 7-8 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఒక్క నోటిఫికేషన్ రాకపోయాయి, ఏ ఒక్కడు కూడా ఉద్యోగం సంపాదించకపోయాయి. ఇవాళ కుటుంబ భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు గుర్తు చేసుకున్నాం. ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగినందుకు ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరో తెలుసా? కనీసం వాళ్ళ ఇళ్లలోకి పోయి పరామర్శించినటువంటి దాఖలు లేవు. ఇవాళ ఏదో హడావిడిగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి 1000 కోట్లు మీరు కుంభకోణాలు అదేవిధంగా అవినీతి చేసి ఇలా సంపాదించుకొని కూడబెట్టుకున్నారు తప్ప విద్యార్థుల పట్ల కానీ సామాన్ల పట్ల కానీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. అందుకే ఇవాళ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవాళ మీరు శాసనసభ సాక్షిగా మీరు ఒక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే నైతిక హక్కు లేదు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ బద్ధంగా మీరు పాలిస్తలేరు. రాజ్యాంగ బద్ధంగా ఉన్నట్టయితే ఇలా ఈ పేపర్ లీకేజ్పై మీరు ఏనాడు కూడా నోరు విప్పని ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో కానీ బయట నియోజకవర్గంలో కానీ దయచేసి బుద్ధి తెచ్చుకోండి. మీ నియోజకవర్గంలో కూడా విద్యార్థులు ఉన్నారు, వారి ఓట్లు కూడా మీకు అవసరమే. రాబోయే రోజులలో మీకు ఓటు ద్వారానే వాళ్ళు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ జిందాబాద్, జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లా జిల్లా.